వంగపండు ప్రసాదరావు గారు, ప్రముఖ విప్లవకారు, ప్రజాకర్, ప్రజావాగ్గేయకారు, ప్రపంచ కీర్తి ప్రధానికానికి, ముఖ్యంగా కార్మిక కచక లోకానికి, సమస్త మానవాళికి ప్రియ బాంధవుడు. ఆయన మరణం తీరని లోటు. వంగపండు ప్రసాదరావు గారు ఉత్తరాంధ్ర సంతకం అని గొల్లపూడి మారుతురావు కొనియాడారు. పార్వతీపురం మహాసభలో మహాకవి శ్రీశ్రీ గారు స్వయంగా నిజమైన ప్రజాకవి నేను కాదు, గద్దర్ వంగపండు ప్రసాదరావు అని మెచ్చుకున్నారు. ప్రముఖ నాటక రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు గారు ఆయన జానపద జన్యువు అని పొగిడారు. వంగపండు ప్రసాదరావు కేవలం పాటల రచయిత, వాగ్గేయుడు, నాటక రచయిత నాటకం కాదు, ఆయన బ్రహ్మాండమైన నాటక రచయిత. అడవి దీవిటిలోని నృత్య రూపకాన్ని, నాటకాన్ని బ్రహ్మాండంగా రాశాడైన. విశాఖపట్నంలో ప్రముఖ నాటక రచయిత డైరెక్టర్ సత్యానంద గారి డైరెక్షన్ లో ఆ అడవి దీవిటీలు ప్లే కనీసం 50 రోజులు కంటిన్యూగా సినిమాలుగా నచ్చింది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అడవి దీవిటీలు నాటకం రిటర్న్ బై వంగపండు ప్రసాదరావు. అదేవిధంగా ఆ రోజుల్లో శంకర్ సత్యనారాయణ గారు, వాసిరెడ్డి భాస్కరరావు గారు రచన మా భూమి ఎంత పాపులర్ అంతే పాపులర్ వంగపండు ప్రసాదరావు రాసిన భూమి భాగవతం నృత్య రూపకం. ఆ భూమి భాగవతాన్ని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అన్ని చోట్ల, చాలా చోట్ల బ్రహ్మాండంగా ఆడారు. ప్రజానాట్య మండలి కాని అనేక సంస్థలు, కార్మికులు, కర్షకులు, సమస్త మానవాళి, ముఖ్యంగా చంద్ర రాజేశ్వరరావు గారి ఉద్దండ నాయకులందరూ కూడా ఇది నృత్య రూపకం అంటే దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ వంగపండు ప్రసాదరావు. అలాగే మహానుభావుడు మామూలు కవి కాదు, ఆయనకి నాకు బ్రహ్మాండ అనుబంధం ఉంది. నా ప్రథమ చిత్రం అర్ధరాత్రి స్వతంత్రానికి ఆయన పాటలు రాశారు, పాడారు, నటించారు, నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశారు. నా చిత్రానికి కాదు, మాధవరంగా టీకిష్ట గారి సినిమా, మా గురు దాసనాడారి సినిమాకి, ప్రభాకర్ రెడ్డి సినిమాకి, అనేక మంది చిత్రాలకి ఆయన ఆచారం. ఆ మహానుభావుడు ఏమని చెప్తాం అందుకే, ఏం పిల్లడో ఎల్దామోస్తవం, ఏం పిల్లడో ఎల్దామోస్తవం, శ్రీకాకుళములో సూది కొండకి, ఏం పిల్లడో ఎల్దామోస్తవా అని ప్రపంచాన్ని అల్లలాడించిన వంగపండు ప్రసాదరావు గారి వేళ ఆయన చనిపోయి, ఏం పిల్ల ఏం పిల్లడో పోయి వస్తాను, ఏం పిల్ల పోయి వస్తాను ఆకాశంలో చుక్కల్లోకి, ఏం పిల్లడో పోయి వస్తాను చుక్కల్లో నా చంద్రుడు లాగా, ఏం పిల్ల పోయి వస్తాను అంటూ మనకి దూరమైపోయిన మహానుభావుడు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరుతాడని భగవంతుడు ప్రార్థిస్తున్నాను.